ఐఫోన్లో కాల్ రికార్డింగ్ ఎలా చేయాలని చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. నేను ఇంత టైం ఎంత తీసుకున్నానంటే బెస్ట్ యాప్ ఏముందని చెప్పి నేను రీసెర్చ్ చేశాను. అన్ఫార్చునేట్లీ మనకి ఫ్రీ యాప్స్ అనేవి ఇండియాలో లేవు. వేరే కంట్రీస్లో ఫ్రీ యాప్స్ ఉన్నాయి కానీ ఇండియాలో అయితే ఫ్రీ యాప్స్ లేవు. మనకున్న ప్రతి యాప్ కూడా పెయిడ్ యాప్. నేను ఎక్కువ యాప్స్ కూడా ట్రై చేయలేదు ఎందుకంటే ప్రతి యాప్ కూడా సబ్స్క్రిప్షన్ బేస్డ్ యాప్, అంటే మనం పే చేయాలన్నమాట వీక్లీ కానీ మంత్లీ కానీ లేకపోతే ఇయర్లీ కానీ. అవన్నీ కూడా ఆటో రెన్యువల్ సబ్స్క్రిప్షన్స్, అంటే మనం ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ మంత్ కానీ నెక్స్ట్ మంత్కి ఆటోమేటిక్గా అవి రెన్యూల్ అయిపోతుంటాయి. సో మనీ డైరెక్ట్ అయిపోతుంటాయి ఆటోమేటిక్గా మన యాప్ల అకౌంట్ నుంచి, మన బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉందో ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ డైరెక్ట్ అయిపోతాయి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్, ఎందుకంటే మనం మర్చిపోయామంటే సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకోవటం, నెక్స్ట్ మంత్గా నెక్స్ట్ వీక్ అని ఆటోమేటిక్ రెన్యూ అవుతాయి. సో నేను ఒక త్రీ యాప్స్ నేను ట్రై చేశాను. సో అవి ఎలా వర్క్ చేస్తాయి, సో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అసలు నిజంగా ఇది వర్త మనం ఎంత మనీ పే చేసి మన ఫోన్ కాల్ రికార్డింగ్ చేసుకోవటం వర్త కాదనేది చూద్దాం. అలానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ లాస్ ఉంటాయి ఫోన్ కాల్ రికార్డింగ్ గురించి. అదే యుఎస్లో అయితే ప్రతి స్టేట్లో ఒక లా ఉంటుంది, డిఫరెంట్గా లా ఉంటుంది. అంటే మనం ఎవరి కాల్ అయితే రికార్డ్ చేస్తున్నామో వాళ్ళకి చెప్పి మాత్రం రికార్డ్ చేయాలి. అదే ఇండియాలో ఎలా ఉందని చెప్పి నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే వాటి గురించి క్లియర్గా లేదు, ఎలా రికార్డ్ చేయాలి అంటే లాస్ ఏందనేది క్లారిటీ లేదని నేను అయితే చదివాను. మీరు కూడా ట్రై చేయండి. కానీ ఆల్వేస్ సేఫ్ ఏంటంటే ఎదుటి వ్యక్తికి చెప్పి రికార్డ్ చేయడం అనేది సేఫ్. రికార్డ్ చేయాలంటే కూడా లాస్ ఏమన్నా మనం ఫాలో అవ్వడం మంచిది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో డైరెక్ట్గా రికార్డ్ చేయొచ్చు కాల్, కానీ ఐఫోన్స్లో మనకి డైరెక్ట్ కాల్ రికార్డింగ్, ఆటో కాల్ రికార్డింగ్ అనేది లేదు. చాలామంది అడిగారు కూడా ఏమని ఆటో కాల్ రికార్డర్ గురించి వీడియో చేయమని. ఆటో కాల్ రికార్డింగ్ అనేది ఐఫోన్లో లేదు, యాప్లో అలౌ చేయదు. సో టెక్నికల్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆన్ ఐఫోన్స్. మనం ఒక నెంబర్ కాల్ చేయాలి, ఆ కాల్ కనెక్ట్ అయ్యాక మనం ఏ నెంబర్కి అయితే మనం కాల్ చేసి రికార్డ్ చేయాలనుకుంటున్నామో, ఎవరికైతే చేయాలనుకుంటున్నామో వాళ్ళకి చేసిన తర్వాత కాల్ని మెర్జ్ చేయాలి. దీన్ని త్రీ వే కాలింగ్ అంటారు. ఓన్లీ త్రీ వే కాలింగ్ ద్వారానే ఐఫోన్స్లో కాల్ రికార్డింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ట్రై చేసిన త్రీ యాప్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ సబ్స్క్రిప్షన్స్లో ఉన్నాయి చూడండి. కాల్ రికార్డర్, సేవ్ అండ్ లిసన్ ఒక యాప్, ఇంకోటి వచ్చేసి కాల్ రికార్డర్, ఇంకోటి కాల్ రికార్డర్ ఐకాల్. ఈ త్రీ యాప్స్ నేను ట్రై చేశాను. మనం ఫస్ట్ కాల్ రికార్డర్, సేవ్ అండ్ లిసన్ యాప్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇంకోటి గుర్తుపెట్టుకుని నేను మూడు చూస్ చేసుకున్నానంటే నేను ఈ మూడింటిని రికమెండ్ చేస్తున్నాను కాదు, ఇది పెయిడ్ వీడియో కూడా కాదు. నాకు ఈ యాప్స్ తోటి ఏ విధంగా అఫిలియేషన్ లేదు. నేను ఓన్లీ నేను ట్రై చేసిన యాప్స్ గురించి మీకు చెప్తున్నాను, డెసిషన్ మీరు తీసుకోండి. యాప్ ఓపెన్ చేద్దాం. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏ నెంబర్కి అయితే మనం కాల్ చేయాలో ఆ నెంబర్ని మనం టైప్ చేయొచ్చు, లేదా మనం కాంటాక్ట్ బుక్ నుంచి మనం సెలెక్ట్ చేసుకొని కాల్ అండ్ రికార్డింగ్ మీద ట్యాప్ చేస్తే మనకి కాల్ రికార్డింగ్ అనేది జరుగుతుంది. అది ఎలానో చూద్దాం. కాల్ రికార్డింగ్స్ ఎలా చేయాలో ఇక్కడ డెమోస్ అంటే సెట్టింగ్స్లో మీరు అక్కడ చూడొచ్చు. కావాలంటే అవుట్ గోయింగ్ కాల్ ఎలా రికార్డ్ చేయాలి, ఇన్కమింగ్ కాల్ ఎలా రికార్డ్ చేయాలి అనేది ఇక్కడ వీడియోస్ ఉంటాయి. ముందుగా నేను ఒక నెంబర్ని చూస్ చేసుకుంటాను, తర్వాత కాల్ అండ్ రికార్డ్ బటన్ ట్యాప్ చేసి ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో చూద్దాం. నేను ఈ నెంబర్ని చూస్ చేసుకుంటున్నాను. మనం డయల్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనపడుతుంది. తర్వాత కాల్ అండ్ రికార్డ్ మీద ట్యాప్ చేయాలి. ఇక్కడ చూడండి, చిన్న డెమో లాగా వస్తుంది ఎలా చేయాలనేది. ప్రతిసారి వస్తుంది, మనం వద్దనుకుంటే డోంట్ షో దిస్ అగైన్ అని ట్యాప్ చేస్తే మళ్ళీ మనకు రాదు అది. అలానే హౌ టు అంటే ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోవచ్చు, కంటిన్యూ అని ఉంది. ఇప్పుడు మనం కంటిన్యూ మీద ట్యాప్ చేద్దాం. ఇక్కడ చూడండి, కింద ఇక్కడ నెంబర్ చూపిస్తుంది. మన నెంబర్ కనపడుతుంది, మనం ఏ నెంబర్ నుంచి చేస్తున్నామో. అలానే సర్వీస్ నెంబర్ ఉంటుంది, ఒక నెంబర్కి మనం కాల్ చేయాలి కదా ఫస్ట్, ఆ నెంబర్ కూడా కనపడుతుంది ఇక్కడ. దాని మీద ట్యాప్ చేయాలి. ఈ నెంబర్స్ అనేది కంట్రీ వైజ్గా ఉంటుంది, మన ఇండియాకు ఉంటేనే మనం చేయగలం అనమాట. సో ఈ యాప్లో మన ఇండియాకు ఉంది. ఇక్కడ ట్యాప్ చేశాక చూడండి, నేను స్పీకర్లో పెడతాను. ఇక్కడ ఫోన్ ఉంది, ఈ నెంబర్కి కాల్ చేస్తున్నాను, ఐఫోన్ 8. ఇప్పుడు మనం ఏ నెంబర్కి అయితే చేయాలో ఫోన్, ఆ నెంబర్ ఇక్కడ కనపడుతుంది మనకి, దాని మీద ట్యాప్ చేయాలి. నేను స్పీకర్ ఆపేస్తున్నాను ఇక్కడ లేకుండా. ఇక్కడ కాల్ వస్తుంది చూడండి, నేను ఆన్సర్ చేస్తాను. ఆన్సర్ చేశాక ఆన్సర్ చేశాను. ఇక్కడ చూడండి, కాల్ ఇక్కడ ఎక్కడి నుంచి రికార్డ్ అవ్వదు, ఈ ఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ పెడుతున్నాను నేను. ఇక్కడ మెర్జ్ కాల్ అని ఉంది చూడండి, మెర్జ్ కాల్స్, దాని మీద ట్యాప్ చేయాలి. ఇప్పుడు కాల్ యాడ్ అయింది. సో ఇప్పుడు కాల్ రికార్డింగ్ అనేది జరుగుతుంది. సో కాల్ అయిపోయాక మన ఇక్కడ ట్యాప్ చేయాలి. కాల్ ఎండ్ అయిపోయింది. సో కాల్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, కాల్ రికార్డ్ ఈజ్ సక్సెస్ఫుల్, ట్యాప్ టు లిసన్ టు 68 సెకండ్స్ రికార్డింగ్ ఆఫ్ ద కాల్ యూ జస్ట్ మేడ్ విత్ రివ్యూ టేబుల్. మనకి ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు అక్కడికి.
మన కాల్ రికార్డ్స్ అని కూడా ఇక్కడ కనపడతాయి. ఇప్పుడు మనం రికార్డ్ చేసింది విందాం. కాల్ రికార్డింగ్ ఇస్ రెడీ. ఇప్పుడు మర్చి చేసాం, మేము మర్చి చేసిన తర్వాత చూడండి రికార్డ్ పాస్ చేస్తున్నాను. ఇందాక మీరు చూసే ఉంటారు ఇక్కడ నేను మైక్రోఫోన్ని మ్యూట్ చేశాను, అంటే కాల్ ఇక్కడ నుంచి రికార్డ్ అయిందనమాట. సో మళ్ళీ ప్లే చేస్తాను. సో ఈ విధంగా ఉంటుంది కాల్ రికార్డింగ్. కాల్ రికార్డ్ అయిపోయిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది, రికార్డ్ అయిపోతుంది. సో ఇంకో ఫీచర్ ఏంటంటే ఇందులో ట్రాన్స్క్రిప్షన్ సర్వీస్ కూడా ఉంది, అంటే మనం మాట్లాడింది మొత్తం టెక్స్ట్ రూపంలో మనకు చూపిస్తుంది. మనం మన తెలుగు కూడా ఉంది, కావాలంటే మనం కన్వర్ట్ చేయొచ్చు. ట్రై చేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ టీ అని ఉంది కదా, టీ మ్యాట్ ట్యాప్ చేస్తే మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తెలుగు ఇండియా. స్టార్ట్ టు ట్రాన్స్క్రైబ్. సో మనం ఇక్కడ చూడండి, ప్లీజ్ స్టే ఇన్ దిస్ యాప్, ఇఫ్ యూ ఎగ్జిట్ ద ప్రాసెస్ విల్ బి ఇంటరప్టెడ్, అప్లోడ్ కంప్లీటెడ్, ట్రాన్స్క్రిప్షన్ ఈజ్ ఇన్ ప్రాసెస్, ఈ విల్ బి నోటిఫైడ్ వెన్ ఇట్ ఈస్ ఫినిష్. మనకు అయిపోగానే మెసేజ్ వస్తుంది. ఈ లోపల మనం ఏం చూద్దామంటే, నేను కాల్ ఒకటి రికార్డ్ చేశాను నా నెంబర్కే చేసుకుని, అక్కడ ఎంత యాక్యురేట్గా చూపించిందంటే చూద్దాం. ఇక్కడ చూడండి, కాల్ రికార్డింగ్ ఇస్ రెడీ. నేను జస్ట్ నా టూ ఫోన్స్లో మాట్లాడుకున్నాను, నా వేరే ఫోన్లో నుంచి. ఇక్కడ చూడొచ్చు మీరు కరెక్ట్గా. హలో బానే ఉన్నా, బానే ఉన్నా. హలో ఏంటంటే బాగున్నా. చూడండి ఎలా ఉన్నావు, బాగానే ఉన్నా, ఏం సంగతి, బాగున్నావా. కరెక్ట్గా ట్రాన్స్క్రైబ్ చేసింది అది. సో ఎక్కువ ఎందుకు వస్తుందంటే నేను స్పీకర్ ఫోన్లో పెట్టాను కాబట్టి ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. ప్రతిసారి యాక్యురేట్గా వస్తుందా లేదని తెలియదు, మనం ట్రై చేస్తే కానీ తెలియదు. సో ఈ విధంగా కాల్ రికార్డింగ్ జరుగుతుంది. కానీ యాప్లో ప్రాబ్లం ఏంటంటే, ఇంకా మీ కాల్ రికార్డ్ చేసుకోవాలంటే మనం మళ్ళీ వేరే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో కానీ ఇది ఎక్కడా చెప్పడం ముందు ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. మనం చూస్తే, మనం హౌ టు వీడియోస్ చూస్తే తెలుస్తుంది, చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇంకా మీ కాల్ ఎలా రికార్డ్ చేయాలో చూపిస్తుంది. కాల్ ఆన్సర్ చేయాలి, తర్వాత రికార్డ్ ఓపెన్ ద ఇంటర్వ్యూ యాప్, ఫ్యూచర్ రికార్డ్ తీసుకోవాలి. అంటే మా ఇంటర్వ్యూ రికార్డర్ అనేది మళ్ళీ సపరేట్ యాప్, దానికి మళ్ళీ పే చేయాలి, అది కూడా సేమ్ డెవలపర్ నుంచి అనమాట. సో ఇది ముందు మెన్షన్ చేయలేదు. సో ఇలాంటివి చాలా ఉంటాయి, ఏం కొన్ని డైరెక్ట్గా స్పెసిఫై చేయరు. సో ఈ యాప్ అనేది ఓన్లీ అవుట్ గోయింగ్ కాల్స్కి పనిచేస్తుంది. కానీ సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో చూద్దాం, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ నేను తీసుకున్నది, ఓన్లీ దీని వీడియో కోసం తీసుకున్నాను అనమాట. ఫస్ట్ మంత్ 499 రూపీస్, ట్రయల్ పీరియడ్ మంత్లీ ట్రయల్కే 499. ఈ వన్ మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి 849 అవుతుంది. సో ఎక్స్పెన్సివ్, అది కూడా అవుట్ గోయింగ్ కాల్స్కి పర్ మంత్ మనం 849 రూపీస్ పే చేయాలి. ఫస్ట్ మంత్ వచ్చేసి 499. మనం ఎవరికైనా రిఫర్ చేస్తే ఇది, వాళ్ళు కూడా పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి 1 ఇయర్ ఫ్రీ ఉంటుందని చెప్పారు. ఇంకా మీ కాల్ రికార్డింగ్ ఉన్నా సరే 849 రూపీస్ పర్ మంత్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, బట్ ఇట్స్ అప్ టు యూ. ఇంకోటి ఏంటంటే, యాప్లో నేను జస్ట్ అండర్ 20 సెకండ్స్ ఏదైనా కాల్ రికార్డ్ చేస్తే అదైతే రికార్డ్ అవ్వలేదు. రికార్డ్ అయిన తర్వాత మెసేజ్ వస్తుంది కదా మనకి, అలా రాలేదు. 20 సెకండ్స్ 24 సెకండ్స్ ఉంటే కాల్ అయితే రికార్డ్ అయింది. ఇప్పుడు మన రెండో యాప్ గురించి మాట్లాడుకుందాం. చూడొచ్చు కాల్ రికార్డర్ ఐ కాల్, కాల్ రికార్డర్ అని ఉంది ఇక్కడ. ఇది మాత్రం ఇంటర్ఫేస్ చాలా బాగుంది, బాగా నచ్చింది. ఇందులో వీళ్ళైతే చాలా క్లియర్గా చెప్పారు, ఫస్ట్ 3 డేస్ ఫ్రీ, మనీ కూడా ఛార్జ్ చేయరు. మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రీ ఫర్ 3 డేస్, 1 వీక్ సబ్స్క్రిప్షన్ అది, ఫ్రీ ఫర్ 3 డేస్. నెక్స్ట్ వీక్ నుంచి ఆ 3 డేస్ తర్వాత 819 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది. అది మర్చిపోయామంటే మనం క్యాన్సిల్ చేసుకోవటం, నెక్స్ట్ వీక్ కూడా 819 రూపీస్ కట్ అవుతాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు సబ్స్క్రిప్షన్స్కి వచ్చేసి. సబ్స్క్రిప్షన్ రెన్యూల్ అవుతుందో చూసుకొని అట్లీస్ట్ 24 అవర్స్ ముందు మనం క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇంటర్ఫేస్ మాత్రం చాలా బాగా నచ్చింది. కానీ ఇందులో కూడా ప్రాబ్లం ఉంది. ఇక్కడ చూడండి, నేను సెట్టింగ్స్కి వెళ్తే అసిస్ట్ నెంబర్ అని ఉంది. సో మన ఇండియన్ నెంబర్ ఎక్కడ లేదు, మన ఇండియా నెంబర్ ఎక్కడ లేదు. మన ఈ సర్వీస్ నెంబర్ అనేది మన కంట్రీలో ఉంటేనే మనం యూస్ చేయగలం. ట్రై చేద్దాం రికార్డ్ చేద్దామని. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, సేమ్ ప్రాసెస్ 3-వే కాలింగ్.
కాల్ యుఎస్ నంబర్ ఉంది. సో యుఎస్ నంబర్ మేము కాల్ చేస్తే ఏమొస్తుంది చూడండి. చేయడానికి మీకు అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి సరిపోదు. ఆ నంబర్కి చేయాలంటే క్రెడిట్ లిమిట్ లేదని వస్తుంది. సో ఇది ఫ్రీ ట్రయల్లో ఉంది కాబట్టి అలా వచ్చిందో, లేకపోతే ఇండియాకి నంబర్ లేదు కాబట్టి అలా వస్తుందో మనకు క్లియర్గా తెలియదు. సో ఇదే విధంగా ప్రతి యాప్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ యాప్ వచ్చేసి కాల్ రికార్డర్. ఇది చూడండి ఇది ఎలా ఉందో. అన్లిమిటెడ్ కాల్ రికార్డింగ్స్ 589 రూపీస్ పర్ వీక్. సో ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్. 23 మే నేను క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత కొంత రీఫండ్ వస్తుంది, లేదంటే 1 వీక్ వరకు వచ్చి. ఇక్కడ చూస్తే మనకి ఇండియా కోడ్ నెంబర్ ఉంది, సర్వీస్ నెంబర్. రికార్డ్ చేసి ట్రై చేద్దాం. ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. క్లోజ్. వన్ ఫర్ సేల్స్, టూ ఫర్ సపోర్ట్. మనకు కావాల్సినది కాదు. ఒకసారి కాల్ యాడ్ చేసి చూద్దాం. Namaskar. To stop the spread of coronavirus disease, చూడండి కాల్ వస్తుంది. కాల్ అయితే వచ్చింది కానీ మనకి సర్వీస్ నెంబర్ కాల్ అవుతుందో అది డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇది కస్టమర్ సర్వీస్తో మాట్లాడదే కానీ తెలియదు. సో ఈ ప్రతి యాప్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. మనం మనీ పే చేసాం, సర్వీస్ నెంబర్ కాల్ చేయగానే మన నెక్స్ట్ కాల్ ఫస్ట్ యాప్లో ఎలా చూసాం అలా మన నెంబర్ కాల్ చే ఏ నెంబర్కి అయితే కాల్ చేయాలనుకుంటున్నామో దానికి చేయగానే కనెక్ట్ అయిపోవాలి కాల్ మ్యాచ్ చేయడానికి. కానీ ఇది అలా వర్క్ అవ్వట్లేదు. చూసారు కదా యాప్స్ ఎలా పనిచేస్తున్నాయో. సో ప్రతి యాప్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. నేనైతే పర్సనల్గా అయితే నేను ఏ యాప్ కూడా నేను యూజ్ చేయను కాల్ రికార్డింగ్కి, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అవి. మేబీ నేను వెయిట్ చేస్తాను యాప్లో నేటివ్ ఫీచర్ ఏమైనా ఇస్తుందేమో. అండ్ నేను కూడా ఎవరికి రికమెండ్ చేయలేను ఫలానా యాప్ వాడండి అని, ఎందుకంటే అన్నీ ఎక్స్పెన్సివ్. మీ ఎమర్జెన్సీని బట్టి మీ బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. కానీ నేను ఏం చూపించానంటే ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది, 3-way రికార్డింగ్ మాత్రమే ఉంటుంది, 3-way కాల్ రికార్డింగ్ మాత్రమే ఉంటుంది. ఆటో కాల్ రికార్డింగ్ అనేది లేదు. చాలామంది అనుకుని ఉండొచ్చు ఆటో కాల్ రికార్డ్ అంటే ఆండ్రాయిడ్లో ఎలా ఉంటుందో, కాల్ స్టార్ట్ అవ్వగానే ట్యాప్ చేస్తే కాల్ రికార్డ్ అవుద్దని. ఆ విధంగా అయితే ఐఫోన్లో అలౌ చేయరు, ఇంపాసిబుల్ అది. సో దీన్ని బట్టి మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఏ యాప్ అయినా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను చూపించాను. అన్ని యాప్స్ నేను ట్రై చేయలేను, ఎందుకంటే ప్రతిదానికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సో మీరు కాల్ వేరే యాప్స్ కూడా ట్రై చేయండి, అని మంచిది ఉంది అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే చాలామంది ఉంటున్నారు దీని గురించి. సో ఏదైనా సరే ఎక్స్పెన్సివ్ ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ అనేది, ఐఫోన్లో ఎక్స్పెన్సివ్. సో డెసిషన్ మీరు దీని ప్రకారం తీసుకోండి. మీరు సబ్స్క్రిప్షన్ గురించి కానీ మీద ఒకవేళ పే చేసి ఎలా ఏమైనా రావాలి ఇవన్నీ ఉంటే మాత్రం మీరు యాప్ డెవలపర్ని కానీ లేదా యాపిల్ సపోర్ట్ కానీ కాంటాక్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మీరు లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.